హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ పిట్ బ్యాంక్ గైస్ ఇందులో వచ్చేసి మనకు ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఫైవ్ సెవెంటీ సెవెన్ వేకెన్సీస్ని భర్తీ చేయడం కోసం అఫీషియల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో మీరు హ్యాపీగా పీఎఫ్ ఆఫీస్లో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ ఇవన్నీ కూడా సెంట్రల్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్స్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఈ వీడియో నుంచి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇంకా లైక్ చేయకుండా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనం ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజన్ లో ఖాళీగా ఉండేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అలాగే అకౌంట్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఇక రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అంటే యూపీఎస్సీ నుంచి అయితే రిక్రూట్ అనమాట బట్ మీరు పిఎఫ్ ఆఫీస్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్గా రెండు రకాల పోస్టులైతే రిక్రూట్ అనమాట సో ఒకటి వచ్చేసి మనకు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్లు వచ్చేసి టోటల్గా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు కేటగిరీ వైజ్ అయితే ఒక ని కూడా రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట సో అండర్జర్వ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి టూ నాట్ ఫోర్ వేకెన్సీస్ అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి సెవెంటీ ఎయిట్ అలాగే ఎస్సీ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండ్ అలాగే పీడబ్లూ క్యాండిడేట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ సో ఇలా మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని అలాగే అకౌంట్ ఆఫీసర్ పోస్ట్లను అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో ఇందులో చూడండి మనకు అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు అయితే రిక్రూట్ అనమాట సో ఇవచ్చేసి మనకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక అన్ని వేకెన్సీస్ కూడా మనకు కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది అండర్జడ్ వాళ్ళకి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి వచ్చేసి సిక్స్టీన్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి థర్టీ ఎయిట్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ట్వెల్వ్ పడీ క్యాడిడేట్స్కి వచ్చేసి ఎయిట్ అన్నమాట సో ఇక నోటిఫికేషన్లో టోటల్గా ఫైవ్ సెవెంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే రిక్రూట్ సో చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి బ్యాచ్లర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అయితే చేసుకోవచ్చు అనమాట సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్టిక్యులర్ పోస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇక పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి కనుక చూసుకున్నట్టయితే సో థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఒక పోస్ట్కి మాత్రమే అనమాట సో మనకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ క్యాండిడేస్ వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి సో ఇక ఏజ్ లూమిట్ అప్లై అయితే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఈ యొక్క కి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లైతే చేసుకోవచ్చు అనమాట డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా మీరు హ్యాపీగా అప్లైతే చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ డిజినబుల్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా డిప్లొమా ఇన్ కంపెనీ లా ఆర్ లేబర్ లాస్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట బట్ ఈ యొక్క టూ కి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక అప్లై అయితే అప్లైతే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సెకండ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రోస్ మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అలాగే ఓబీసీ కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది కాబట్టి సో ఎస్సీ ఎస్టీ క్యాడిస్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యొక్క పోస్ట్ అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేస్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక ఏజ్ లిమిట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లైతే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లే ప్లస్ ఈ యొక్క నోటిఫికేషన్కి ట్వంటీ ఫైవ్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి సెవెంటీన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట అంటే ఈ రోజు నుంచి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు అనమాట సో మీరు ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఎస్ఈ డాట్ ఇన్లోకి మీరు అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే సో కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి సో కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ఇక డేట్స్ అయితే గుర్తు పెట్టుకోండి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు మీరు అప్లైతే చేసుకోవచ్చు అనమాట వన్స్ యొక్క డేట్ అయిపోయిందంటే సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు కాబట్టి సో మాక్సిమం త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టూ పోస్ట్కి మీరు సెలెక్ట్ కనుక అయినట్టయితే సో మీకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో లెవెల్ ఎయిట్ ప్రకారం సెవెంత్ సిపిసి ప్రకారం అయితే మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో అంటే మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జరుగుతుందనమాట అస స్టార్టింగ్ శాలరీ మనకు ఫిఫ్టీ థౌసండ్ వరకు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని రావడం జరుగుతుంది కాబట్టి సో చాలా మంచి ప్యాకేజ్ కాబట్టి అయితే చేసుకోండి సో ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో అయితే ఉందనమాట బట్ ఇక్కడ చూడండి మనకు ద ఆఫీసర్ రిక్రూటెడ్ ఆర్ లేబుల్ టు పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఎనీవేర్ ఇండియాలో అయితే మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ప్రొబిషన్ పీరియడ్ కనుక చూసుకుంటే టూ ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అంటే మనకు ట్రైనింగ్ పీరియడ్ లాగా అనమాట వన్స్ ఇక్కడ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ పోస్ట్లకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే వీళ్ళు వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే చేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చండి మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ కి సంబంధించి సిలబస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇక ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టు సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు టూ హవర్స్ అయితే వీళ్ళు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనమాట ఆన్లైన్ టెస్ట్ సో ఇక్కడ చండి ఆల్ క్వశ్చన్స్ విల్ క్యారీ ఈక్వల్ మార్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్ అనమాట సో ఇకర్చేసి మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట సో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కాబట్టి సో మీరు అటెంప్ట్ అంటే ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు సో మీకు ఆన్సర్స్ తెలిస్తే మాత్రమే పెట్టండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సో జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంతవరకు అర్థం ఫ్రీడమ్ స్ట్రగల్స్ అయితే ఇష్యూస్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ అండ్ అలాగే జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్స్ మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ జనరల్ మెంటల్ అబిలిటీ అండ్ క్వానిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా సో ఈ యొక్క సిలబస్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఆర్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్ కి అలాగే ఇక అసిస్టెంట్ పబ్లిక్ ప్రొవిడెంట్ కమిషనర్ పోస్ట్కి సిలబస్ కనుక చూసుకున్నట్టుగా దీనికి కూడా సేమ్ సేమ్ స్కీమ్ అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి సిలబస్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అలాగే ఇండియన్ కల్చర్ అలాగే హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అలాగే పాపులేషన్ డెవలప్మెంట్ అండ్ గ్లోబలైజేషన్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ లాస్ అలాగే ఇన్సూరెన్స్ సంబంధించి అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ జనరల్ సైన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ జనరల్ మెంటల్ అబిలిటీ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా సో వీటికి సంబంధించి మనకు బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి సిలబస్ అనమాట ఇక్కడ టూ పోస్ట్కి కూడా అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిటేజ్ కనుక చూసుకున్నట్టయితే సెవెంటీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ రేట్లో అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట ఇక ఆన్లైన్ టెస్ట్ లో సో ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట విజయవాడ విశాఖపట్నం వరంగల్ అండ్ అలాగే సో తిరుపతి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో తిరుపతిలో కూడా మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది అండ్ అలాగే హైదరాబాద్ లొకేషన్ అనంతపురం అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీకు దగ్గరలో ఉన్నటువంటి సిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక ఎగ్జామ్ సెంటర్కి నెక్స్ట్ తీసికేసి నోటిఫికేషన్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఒక నోటిఫికేషన్ అప్లైతే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే ప్లస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఒక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎటువంటి ఒక రూపాయి కూడా మీరు ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో అప్లికేషన్ ఫీ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి సో ట్వంటీ ఫైవ్ రూపీసే కాబట్టి అప్లైతే చేసుకోండి అండ్ అలాగే మీరు ఒక యొక్క టూ నోటిఫికేషన్స్కి కూడా అప్లై చేసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సపరేట్ సపరేట్గా అనమాట సో లేదు మేము ఒక పోస్ట్ కి అప్లై చేసుకుంటామంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది అనమాట సో ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్ లోనే పే చేయాల్సి ఉంటుంది సో మీరు అప్లై చేసుకునేటప్పుడే ఫస్ట్ అప్లికేషన్ ఫీ అయితే పే చేసేసి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి అప్లైతే చేసుకోండి గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక గైస్ మీరు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి సెవెంటీన్త్ మార్చ్ వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఎస్సి డాట్ ఇన్లోకి వెళ్ళేసి మీరు అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో అయితే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఎంప్లాయీస్ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజ్ నుంచి ఫైవ్ సెవెంటీ సెవెన్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట నోటిఫికేషన్ లో కాబట్టి మిస్ ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి సో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకండి గైస్ సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ అంటే అప్లై లింక్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను సో మీరు డిస్క్రిప్షన్ లో క్లిక్ చేస్తారంటే మీకు ఎస్టే జాబ్ అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి సో కిందకి స్క్రోల్ చేసుకుని మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ పీడిఎఫ్ లింక్ లిక్ చేయాలి అలాగే అప్లై ఆన్లైన్ లింక్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని చెప్పేసి సపరేట్గా ఇవ్వడం జరిగింది సో ఇక లింక్స్ పైన క్లిక్ అంటే మీకు ఇలా పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గేస్ హోపీడ్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో వచ్చి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్